అశ్వగారి మా జర్నీ 7-8 ఇయర్స్ అండి. 8 సంవత్సరాలు బయట ప్రపంచం అంటే ఏంటి మాకు తెలియదు. నేను సత్య మాస్టర్ గారి దగ్గర వచ్చి విజయవాడలో నేర్చుకుని వచ్చామండి. ఇక్కడ వచ్చిన తర్వాత చాలా మందికి తెలియని విషయం, ఇప్పుడు ఆయన డ్యాన్స్ కొన్ని యూట్యూబ్లో వస్తే చూస్తున్నారు, ఆ డ్యాన్స్ 5% అండి. చాలా మంచి డ్యాన్స్ అండి మాస్టర్ గారు వచ్చినప్పుడు, చాలా మంచి స్టైల్ అండి మాస్టర్ గారు, అది ఎవరికీ తెలియదు. నాకు పర్సనల్గా ప్రభుదేవ మాస్టర్ ఫస్ట్ చూసి ఇన్స్పైర్ అయ్యాను. హైదరాబాద్ వచ్చిన తర్వాత మళ్ళీ అలాగ డ్యాన్స్ చేస్తారు బాగా చేస్తారంటే నాకు రాకేష్ మాస్టర్ అండి. బట్ ఇప్పుడు యూట్యూబ్లో ఉండి చేసే డ్యాన్స్ కాదు, ఆయన మేమున్నప్పుడు చేసిన డ్యాన్స్. నేను అంత గౌరవంగా చెప్పుకుంటాం మా గురువు అని చెప్పి, అంత మంచి మాస్టర్, మంచి డ్యాన్సరు. అంటే డ్యాన్స్ నేర్పించేటప్పుడు ఎవరికైనా చిన్న హ్యాండ్ ఎలా అంటే ఇలాగే పర్ఫెక్ట్ రావాలి, ఎలా వచ్చినా ఒప్పుకునేవాడు కాదు. ఆయన ఎప్పుడు ఎక్కడున్నా ఆయన బాగుండాలి అని కోరుకున్నాం, కానీ ఇలా అయితే నేను అసలు ఇప్పుడు కళ్ళలో కూడా ఊహించగలను. ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మశాంతించాలని అని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. నేనే కాదు చాలామంది జనాలు మాస్టర్ గారి మ్యారేజ్ చేసింది కూడా నేనే, నా చేతులు వెళ్ళాను. అంటే అవన్నీ నాకు అప్పుడు బయట ప్రపంచం అంటే ఏం తెలియదు. బయట చాలామంది డ్యాన్స్ మాస్టర్స్ కూడా ఉన్నారు. మార్నింగ్ నుంచి మాస్టర్ గారి దగ్గరే ఉండేవాళ్ళం, ఇన్స్టిట్యూట్లో క్లాసులు చెప్పేవాళ్ళం, ఈవినింగ్ క్లాసులు చెప్పేవాళ్ళం, అక్కడే వండుకొని తిని తర్వాత బయటకైనా వెళ్ళేవాళ్ళం. మేము బయటకు కూడా వెళ్ళలేదు. 7-8 ఇయర్స్ అదే ప్రపంచం, అదే మొత్తం. ఇంకా ఆ తర్వాత మాస్టర్ గారి డైరెక్షన్ దిగుతామన్నప్పుడు అప్పుడు మేము ఇంకా సపరేట్గా వచ్చి మాకేం చేద్దాం అప్పుడు మేము మార్చున్నాము. చాలామంది మేము చెప్తున్నాం అందరూ కాదు, కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ ఏదేదో థంబ్నైల్స్ పెట్టి ఏదేదో చేస్తున్నారండి. దానివల్ల వేరే ఫ్యామిలీస్ చాలా బాధపడతారు. నిజంగా మీరు అర్థం చేసుకోండి, చేసుకుని ఇదే కాదు ఏ విషయం ఎవరిదైనా ఉన్న వాస్తవాలు ఉంటే రాయండి, లేకపోతే రాయద్దు ప్లీజ్. ఎక్కడున్నా మా మాస్టర్ గారు హ్యాపీగా ఉండాలని చెప్పి అనుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ.